పాలకు పాల పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ మధ్యకాలంలో పాడి పరిశ్రమను స్థాపించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది క్రొత్తగా పాడి పశువుల పెంపకం చేపట్టేవారు ఒక దూడ సంవత్సరం పొడవున పాల ఉత్పత్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు పాడి పరిశ్రమ పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే మనం అందించే మేతలు సరైన సమయంలో తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆశించిన స్థాయిలో పాల దిగుబడి పొందగలం పాల దిగుబడే కాదు పాలలో వెన్న శాతం కూడా హెచ్చుగా ఉన్నప్పుడే పాడి పరిశ్రమ రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎంత మేపినా పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుందని రైతులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు సాధారణంగా ఆవుల్లో కంటే గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది అలానే వెన్న శాతాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి పాలల్లో వెన్న శాతం తగ్గడానికి కారణాలు పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు నుంచి తెలుసుకుందాం పశువులు తినే మేత దాన ఈ రెండు కూడా పాలలోని వెన్న అదేవిధంగా ఎస్ఎన్ఎఫ్ శాతంలో తేడా రావడానికి కీలక పాత్ర వహిస్తాయి దీంతోపాటు జాతి జన్యుపరమైన లోపాలు పాలు పితికే వ్యక్తి అదేవిధంగా పాలు పితికే విధానము వాతావరణము పాలు ఇచ్చే దశ జన్యు సంబంధ మరియు పొదుగువాపు వ్యాధి మొదలైన కూడా ఈ పాలలో వెన్న శాతం తగ్గడానికి కారణమవుతాయి ముఖ్యంగా అధికంగా పాలిచ్చే దశలో పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది పాలిచ్చే చివరి దశలో పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పెద్ద పాత్రలో ఈ పాలను ఉంచినప్పుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కదిపితే మంచిది అదేవిధంగా రోజు పాలు ఒకరే తీయాలి ఒకే సమయానికి తీస్తే మంచిది ఈ తేడాలో కూడా పాలలో వెన్న శాతం తగ్గడానికి కారణమవుతుంది ముఖ్యంగా దానాలో పీచు పదార్థం కానీ పిండి పదార్థం తక్కువగా ఉండేటట్టుగా చూడాలి లేకపోతే పాలలో వెన్న శాతం తగ్గే విధంగా అవుతుంది తర్వాత ఈ గ్రాసాన్ని చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి ఇచ్చినట్లయితే తొందరగా జీర్ణం అవుతాయి ఈ రూముల్లోని సూక్ష్మ క్రిములు ఇవి చిన్న చిన్న మొక్కలుగా తీసుకున్నట్లయితే తొందరగా అరిగించుకోవాలి కలిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ధాన్యాన్ని క్రమ పద్ధతిలో వేడికి గురిచేసినప్పుడు ధాన్యంలోని పిండి పదార్థాలు మెత్తబడి పులియబడి త్వరగా జీర్ణమవుతాయి కానీ వేడికి గురి చేయబడిన ధాన్యం మొత్తం మేతలో ముప్పై నుంచి నలభై శాతానికి మించకూడదు లేనట్లయితే వీటి మోతాదు ఎక్కువైతే కూడా పాలలో వెన శాతం తగ్గుతుంది తర్వాత మేతని ఈ పెల్లట్స్ రూపంలో ఇచ్చినట్లయితే పశువులు బాగా ఇష్టంగా తింటాయి దీనిలో కూడా అధిక పిండి పదార్థాలు ముప్పై ఐదు నుంచి నలభై శాతం మించకుండా చూడాలి తర్వాత మొత్తం దానాలో కొవ్వులు అనేది ఐదు నుంచి ఐదున్నర శాతం మాత్రమే ఉండాలి అంతకుమించి ఉండకూడదు అధిక కొవ్వులు పెద్ద పొట్టలోని ఈ సూక్ష్మ క్రిములకు హానికరం అదేవిధంగా ఇవి పీచు పదార్థాన్ని అరగకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఈ కొవ్వుల్ని అధిక ఉష్ణోగ్రత గురి చేసినప్పుడు అవి రూముల్లోని ఈ సూక్ష్మ క్రిములపైన కూడా హాని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొవ్వుల్ని అధిక ఉష్ణోగ్రతకి గురి చేయకుండా చూడాల్సి ఉంటుంది పశువుల యొక్క పాల దిగుబడి అనేది వర్షాకాలం నుంచి శీతాకాలం వరకు కూడా అధికంగా ఉంటుంది వేసవ కాలంలో తక్కువగా ఉంటుంది సాధారణ వేసవ కాలంలో ఈ ఎండ వేడి అధిక ఉష్ణోగ్రత పశుగ్రాస కొరత మూలంగా పాల ఉత్పత్తితో పాటు ఈ నాణ్యత కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఉష్ణోగ్రతలు అధికమైన కొలది ఈ ఆవులు గేదెలు దాన్న తినడం తగ్గిస్తాయి ఎక్కువగా నీరు తాగుతాయి దీని మూలంగా కూడా ఈ పోషక విలువల కొరత అనేది ఏర్పడుతుంది ఈ పశు ఆరోగ్య సంబంధమైన కారణాలు కూడా ఈ పాలలో వెన్న శాతం తగ్గడానికి కారణమవుతాయి పొదుగుబాపు వ్యాధి కూడా దీనికి చాలా ముఖ్యం ఈ వ్యాధి వలన పశువుల ఆరోగ్య క్షీణతో పాటు పాల దిగుబడి తగ్గుతుంది ముఖ్యంగా పాలలోని కొవ్వు మాంస్కృతులు తగ్గి నీటి శాతము లవణాలు అనేవి పెరుగుతాయి కావున ఈ పాడి రైతులు పాకలను అదేవిధంగా పశువులను పరిశుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం పొదుగువాపుకి గురైనట్లయితే వైద్యం చేయించాలి అదేవిధంగా ఈ పొదుగువాపు రాకుండా నివారణ చర్యలు అనేవి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈ పాలు పితికే సమయం కూడా ఈ పాలన అనేది ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా సాయంత్రం పితికే పాలలో మాంసకృతులు కొవ్వు పరిమాణం ఆ ఉదయం పాలలో కంటే అధికంగా ఉంటుంది పాలు పితికే వ్యక్తి ఎప్పుడు ఒకరే ఉంటే మంచిది అదేవిధంగా అతను కూడా ఈ పాలు పితకంలో నైపుణ్యం కలిగిన వాడు అయితే మంచిది అలా లేనప్పుడు ఈ పాలు పితికే యంత్రాలు సాయం తీసుకుంటే ఈ పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ పశువులకు ఇచ్చే దానాలో అధిక మొత్తంలో ఈ సమీకృత దానా కానీ లేదా లేత దశలో ఉన్న పశుగ్రాసం కానీ పరిమాణకు మించి చిన్నగా కత్తిరించిన ఎండుగడ్డిని కానీ పీచు పదార్థం తక్కువగా ఉన్న దానా కానీ అధిక ఉష్ణోగ్రత వద్ద తయారు చేసిన ఈ పిల్లడి దానా కానీ ఇవ్వటం వల్ల పాలలో కొవ్వు శాతం తగ్గే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ పొట్టలో ఎస్టి కామ్లం ఉంటుంది ఈ పోషకాహార కారణాల వల్ల ఏదైనా జీర్ణ ప్రక్రియ లోపం వల్ల ఎస్టీ తాలూకు ఉత్పత్తి తగ్గి ప్రొపియోనిక్ ఆమ్లం ఉత్పత్తి పెరిగినట్లయితే పాలలో కొవ్వు శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి జీర్ణ పక్రియలు ఎటువంటి లోపాలు రాకుండా చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది ఈ పశువుల దానాలో తగినంత పీచు పదార్థం అదేవిధంగా పిండి పదార్థం కూడా ఉండేలా చూడాలి ఒకవేళ దానాలో అధికంగా పిండి పదార్థాలు ఉన్నట్లయితే పాల దిగుబడి కొద్దిగా పెరిగి పాలలో కొవ్వు శాతం అనేది తగ్గుతుంది కాబట్టి సంపూర్ణ సమీకృత దానాలో యాభై నుంచి అరవై శాతం పీచు పదార్థం నలభై నుంచి యాభై శాతం పిండి పదార్థాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాంసకృత్తులు కూడా చాలా ముఖ్యం ఈ దానాలో పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ప్రోటీన్లు ఐదు నుంచి ఆరు శాతం కొవ్వు పదార్థాలు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ బైపాస్ ప్రోటీన్లు అదేవిధంగా బైఫాస్ ఫ్యాట్స్ ఇచ్చినట్లయితే ఈ దానాలో ఈ ప్రోటీన్లు అదేవిధంగా క్రొవ్వు శాతం ఇవి నలభై శాతం మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలతో పాటు ఆ విటమిన్ ఏడిఇ వంటి విటమిన్లు కూడా ఈ పాల దిగుబడికి అదేవిధంగా నాణ్యతని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇవి కూడా దానాలో తగు మోతాలు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాలలో వెన్న శాతం తగ్గకుండా అదేవిధంగా పాల ఉత్పత్తి తగ్గకుండా అధిక దిగుబడులు వచ్చి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది